ప్లీజ్ 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 ప్లీజ్. నీకు ఏమన్నా పిచ్చా? క్వశ్చన్ పేపర్లో పెట్టండి, అంత ఈజీ కాదు. ఇంత అడుగుతున్నాను కదా, ఒకే ఒకసారి ట్రై చేస్తాను ప్లీజ్ ప్లీజ్. ఏంట్రా గుడ్ మార్నింగ్ మేడం. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఏం లేదు. ఎలాండి ఇక్కడి నుంచి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. ఎన్నిసార్లు చెప్తారా, ఇందా చెప్పారుగా, ఎలాండి ఇక్కడి నుంచి? ఏదో మొహాలు వేసుకుని చూద్దాం. చెప్పానా నీకొద్దని? మామూలు కాదురా ఇది. థ్యాంక్స్ రా. ఇది పాలోడికి రిసిప్ట్ ఎదురా. నానా AI-EEE రిసిప్ట్ రా. ఇచ్చానుగా. ఇచ్చావా? నాకా? ఎప్పుడు? ఎప్పుడా? ఆ రోజు నువ్వు గెటన్ తీసుకుంటున్నావా? నాన్న ఇదిగో రిసిప్ట్ ఇక్కడ పెడతాం, జాగ్రత్త అని చెప్పానా? నువ్వు చూసుకోకుండా అన్నంటావేంటి? అక్కడ పెడతా అన్నావా? ఆ టైంకి అమ్మిల్లు కూడా ఊడుస్తుంది. అమ్మా కొమ్మ తీసి రిసిప్ట్ కూడా ఊడ్చేసావే ఏంటి? ఎంచుకోవడదు, ఊడ్చేస్తుంది. అన్ని ఊడ్చావే. ఈ అమ్మ కొడు మాట మున్సిపాలిటీ వాళ్ళకన్నా కన్నా కష్టంగా తయారైంది. ఏంటమ్మా అది? AI-EEE రిసిప్ట్ అని చెప్పాను కదా. AI-EEE అదేలే, నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ప్రతిదీ నాకు అర్థం అవ్వాలని చెప్పుకుని ఉంటే బాగుపడతావు. అవును, బ్యాగ్ చేసుకుని ఎక్కడెక్కడ బయలుదేరావు? ఫీజు కడితే సరిపోతుందా? చదువుకోద్దా. లాస్ట్లో ఏంట్రా గొనుకుతున్నావా? అంతా యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా ఉందిరా. లగేజ్ కూడా అలానే ఉంది. సంథింగ్ ఇస్ ఫిషింగ్. రేయ్ సీను, నాకెందుకు? ఒక నిమిషం. హలో, చెప్పండి. నేను చేస్తానన్నాను కదా, మాట మాటికి ఎందుకు చేస్తున్నాను ఫోన్? అయితే సార్, నాకెందుకు ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా చేస్తుంటారని డౌట్గా ఉంది సార్. నో ఛాన్స్ సార్. వాళ్ళు కాదని అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్పీరియన్స్ సుధాకర్, ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ మాత్రం చెప్పలేకపోతే మనకి పోలీసు ఉద్యోగం ఎందుకు? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకేం తెలియదని. బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. కానీ నాకెందుకు వాళ్ళే అని డౌట్గా ఉందా? సుధాకర్, నేను బేసిక్ క్వశ్చన్ అడుగుతానా, ఆన్సర్ చెప్పు. ఈ టౌన్లో సిన్సియర్ అండ్ ఆనెస్ట్ సిఐ ఎవరు? సార్ మీరే సార్. నేను అంటే ఈ టౌన్లో ఉన్న సీఏలు అందరూ నీకు తెలుసా? తెలియదు సార్. తెలీదు, కానీ ఎదురుగా నేను కనపడ్డాను కాబట్టి ఇంకెవరైనా ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా లేకుండా టక్కన ఒక సెకండ్లో నా పేరు చెప్పేశావు. ఇంకా ఉండొచ్చు కదా ఆనెస్ట్ వాళ్ళు, ఉంటారు కానీ ఎత్తకడానికి మనకి ఎక్కడో బద్ధకం. కంటికి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరు చెప్పేయడమే. పోలీస్ జాబ్ అంటే అంత ఈజీ కాదు సుధాకర్. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. అర్థమైందా? సారీ సార్. ఇప్పుడేమంటావు సార్? నాకు ఆ ముగ్గురు కురాలు కాదనిపిస్తుంది సార్. గుడ్. నాకెందుకు ఆ ముగ్గురే ఖచ్చితంగా చేసినట్లు అనిపిస్తుందిరా. 100%. రావాలా రావాలా రావాలా, 4 కేజీలు 60 రూపాయలు, 4 కేజీలు 60 రూపాయలు బండి వెళ్ళిపోతుందమ్మా, రావాలా. ఓం శని, ఇవన్నీ కాదురా, మంచి కుదమట్టంగా గట్టిగా ఒక సాలిడ్ పార్టీ కావాలరా. ఒక సాలిడ్ పార్టీ కావాలి. కాలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు, 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. మా బండి వద్ద అమ్ముతున్నారు మంచి 6 తెల్లపాయలు, 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. ముగ్గురు మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేశారు. అయినా మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మొన్న టౌన్లో ముగ్గురు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అవునా? ఆఫ్కోర్స్. డబ్బులు తీసుకుని వదిలేశారు. ఓ. వదిలేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు కిడ్నాప్ చేశారు. అంటే వదిలేసి మళ్ళీ కిడ్నాప్ చేసింది ఒక్కళ్ళేనా?
కాదు ముగ్గురు. అది కాదండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం, ఫ్లోలో ఉన్నాను కదా. చెప్పండి. అదే టౌన్లో ఇంకో ముగ్గురు ఓ ఫిజిక్స్ లెక్చరర్ని కొట్టారు. ఓ, మొత్తం ముగ్గురు ముగ్గురులు ఉన్నారు. అందరూ మాస్క్లు వేసుకునే ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, మొన్న హీరోయిన్ షాలిని కొట్టిన కూడా ముగ్గురు మాస్క్ వేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం నలుగురు ముగ్గురులు అంటారా? ముగ్గురు నలుగురు ఎలా అవుతారు? ముగ్గురే. అది కాదండి, మొత్తం నలుగురు ముగ్గురు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక్కళ్ళైనా? అదిగు మళ్ళీ అశోక్ కుమార్, ముగ్గురు నలుగురే అన్నప్పుడు ఒకళ్ళు ఎలా అవుతారు? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, అర్థమైనట్లే ఉంటుంది కానీ కావట్లేదు. సార్ లంచ్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ఎందుకు? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లంచ్ చేస్తూనే మాట్లాడుకుందాం. వీరయ్య సార్, లంచ్ తెచ్చేయమా. ముగ్గురికే కదా. ఏమన్నా? అదే, ముగ్గురికి కలిపి తీసుకురావాలా అని. మళ్ళీ ముగ్గురు. సంథింగ్ ఇస్ ఫిషీ. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడ్రా? వాడు ఎగ్జామ్లో రాసినంత చెప్తున్నాడు, దానికి ఇంతసేపు పట్టదు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ ఫిజిక్స్ ఉంది కదా, అదో పెద్ద సైకోది. క్లాస్లో అందరి ముందు మార్కులు చెప్పిస్తూ వచ్చినట్టు తిడుతుంది. పోనీ క్లాస్ బంక్ వేద్దామంటే పేపర్లు ఇంటికి పంపిస్తుంది. నీకు కొత్త కదా, ఇవన్నీ తెలియట్లే. పేపర్లు కానీ ఇంటికి వెళ్ళినాయి అంటే ఇంక అసలు స్టంట్ వేయడం కూడా కుదరదని చెప్పారు డాక్టర్లు. కేవలం ఆమె కోసం ఈ పేపర్లు దుబ్బేయటాలు ఇవన్నీ. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకపోతే ఒక ముసలి ప్రాణం కాపాడిన దాని అవుతావు. ఆలోచించు. పేపర్లు చెప్తే పెట్టు. తెలుసులేవా? ఏ అమ్మాయి నిన్నే చూస్తోందిరా. చూసిందా? మరంతే, మనం చెప్పిన మ్యాటర్ ఏదైనా స్లోగా ఎక్కుద్ది. పేపర్లు పోయినట్టు టెక్ చేయడానికి రెడీగా ఉండండి. అన్నీ వినిపిస్తున్నాయి, ఒక్కొక్కటి సంగతి తేలుస్తా, కూర్చోండి. ఓకే మేడం. వైష్ణవ్ మ్యామ్, మంచి బోణి, రారా. రాహుల్ ఇంకోటి ఉన్నాడు. ఏంటి? నాదై ఉండదులేండి. నీదే రా. నాది కాదండి. ఓమ్స్లో గడియారం బొమ్మేసింది ఎవర్రా? అమ్మ దీని అమ్మ జిరాక్సెస్ పెట్టింది. ఏంటి? వస్తున్నాను మేడం. దా చూడు, రెండు అని అవ్వండిరా. ఐదుకు కాదు, 60కి. ఈ బొమ్మలేంట్రా? ఇది ఫిజిక్స్ పేపర్ ఆఫ్ డిస్కవరీ ఛానల్. ఈ కుక్క ఏంటి? పిచ్చుక ఏంటి? పిచ్చి కాదు మేడం, అది కాకి. క్రియేటివిటీ ఎలా పనికి మాలిని. అదవా పృథ్వీ. మ్యామ్ అసలు నా పేపర్ లోపలికి వెళ్ళలేదురా. 55. సారీ రా బా, ఇంకో ఐదు తెచ్చుకుంటే మన ముగ్గురు పేపర్లు మిస్ అయితే డౌట్ వస్తుందని. ఎన్నిసార్లు చెప్తారా? ఇందా చెప్పారుగా, వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏదో మొహాలు వేసుకుని చూద్దాం. చెప్పానా నీకు వద్దని? మామూలు కాదురా ఇది. థాంక్స్ రా. ఇది పాలోడికి రిసిప్ట్ ఎదురా. నానా, ఏఐ ట్రిబుల్ ఈ రిసిప్ట్ రా. ఇచ్చానుగా. ఇచ్చావా? నాకా? ఎప్పుడు? ఎప్పుడా? ఆ రోజు నువ్వు గడ్డం తీసుకుంటున్నావా? నాన్న ఇదిగో రిసిప్ట్, ఇక్కడ పెడతాను జాగ్రత్త అని చెప్పానా? నువ్వు చూసుకోకుండా అన్నంటావేంటి? అక్కడ పెడతా అన్నావా? ఆ టైంకి అమ్మిల్లు కూడా ఊడుస్తుంది. అమ్మా, కొమ్మ తీసి రిసిప్ట్ కూడా ఊడ్చేసావే. ఏంటి? ఎంచుకోవడదు, ఊడ్చేస్తుంది. అన్ని ఊడ్చావే. ఈ అమ్మ కొడు మాట మున్సిపాలిటీ వాళ్ళకన్నా కన్నా కష్టంగా తయారైంది. ఏంటమ్మా అది? ఏ ట్రిపుల్ రిసిప్ట్ అని చెప్పాను కదా. ఏఐ ట్రిపుల్ ఈ. అదేలే, నీకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. ప్రతిదీ నాకు అర్థం అవ్వాలని చెప్పుకుని ఉంటే బాగుపడతావు. అవును, బ్యాగ్ వేసుకుని ఎక్కడికరా బయలుదేరు. ఫీజు కడితే సరిపోతుందా? చదువుకోద్దా. లాస్ట్లో ఏంట్రా గొనుకుతున్నావా? అంతా యథావిధిగా యాజ్ ఇట్ ఈస్గా ఉందిరా. లగేజ్ కూడా అలానే ఉంది. ఆ
సంథింగ్ ఇస్ ఫిషీ. రేయ్ సీను, నాకెందుకు? ఒక నిమిషం. హలో, చెప్పండి. నేను చేస్తాను అన్నాను కదా, మాట మాటికి ఎందుకు చేస్తున్నారు ఫోన్? అయితే సార్, నాకెందుకు ఆ ముగ్గురు కుర్రాళ్ళు ఏమైనా చేసుంటారని డౌట్గా ఉంది సార్. నో ఛాన్స్ సార్. వాళ్ళు కాదని అంత పక్కాగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్పీరియన్స్ సుధాకర్, ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఆ మాత్రం చెప్పలేకపోతే మనకి పోలీస్ ఉద్యోగం ఎందుకు? వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళకేం తెలియదని. బట్ సంథింగ్ ఇస్ ఫిషీ. కానీ నాకెందుకు వాళ్ళే అని డౌట్గా ఉందా? సుధాకర్, నిన్ను బేసిక్ క్వశ్చన్ అడుగుతానా, ఆన్సర్ చెప్పు. ఈ టౌన్లో సిన్సియర్ అండ్ ఆనెస్ట్ సిఐ ఎవరు? సార్, మీరే సార్. నేను అంటే ఈ టౌన్లో ఉన్న సీఏలు అందరూ నీకు తెలుసా? తెలియదు సార్. తెలీదు, కానీ ఎదురుగా నేను కనపడ్డాను కాబట్టి ఇంకెవరైనా ఉండొచ్చేమో అన్న ఆలోచన కూడా లేకుండా టక్కున ఒక సెకండ్లో నా పేరు చెప్పేశావు. ఇంకా ఉండొచ్చు కదా ఆనెస్ట్ వాళ్ళు, ఉంటారు, కానీ ఎత్తకడానికి మనకి ఎక్కడో బద్ధకం. కంటికి ఎదురుగా ఎవరు కనిపిస్తే వాళ్ళ పేరు చెప్పేయడమే. పోలీస్ జాబ్ అంటే అంత ఈజీ కాదు సుధాకర్. కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు, అర్థమైందా? సారీ సార్. ఇప్పుడేమంటావు సార్? నాకు ఆ ముగ్గురు కురాలు కాదనిపిస్తుంది సార్. గుడ్. నాకెందుకు ఆ ముగ్గురి ఖచ్చితంగా చేసినట్లు అనిపిస్తుందిరా. 100%. రావాలా రావాలా రావాలా, 4 కేజీలు 60 రూపాయలు, 4 కేజీలు 60 రూపాయలు బండి వెళ్ళిపోతుందమ్మా, రావాలా. ఇవన్నీ కాదురా, మంచి కుదుమట్టంగా గట్టిగా ఒక సాలిడ్ పార్టీ కావాలరా. ఒక సాలిడ్ పార్టీ కావాలి. సోలాపూర్ ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు, 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. మా బండి వద్ద అమ్ముతున్నారు మంచి 6 తెల్లపాయలు, 4 కేజీలు ఉల్లిపాయలు 60 రూపాయలు మాత్రమే. ముగ్గురు మాస్క్ వేసుకుని కిడ్నాప్ చేశారు. అయినా మీరెందుకు ఇంత ఆలోచిస్తున్నారు? మొన్న టౌన్లో ముగ్గురు మా అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అవునా? ఆఫ్కోర్స్. డబ్బులు తీసుకుని వదిలేశారు. ఓ. వదిలేసిన 2 రోజుల తర్వాత మళ్ళీ ముగ్గురు కిడ్నాప్ చేశారు. అంటే వదిలేసి మళ్ళీ కిడ్నాప్ చేసింది ఒక్కళ్ళేనా? కాదు, ముగ్గురు. అది కాదండి. ఒక్క నిమిషం, ఫ్లోలో ఉన్నాను కదా. చెప్పండి. అదే టౌన్లో ఇంకో ముగ్గురు ఓ ఫిజిక్స్ లెక్చరర్ని కొట్టారు. ఓ. మొత్తం ముగ్గురు ఉన్నారు, అందరూ మాస్క్ వేసుకునే ఆపరేషన్స్ చేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది మొన్న హీరోయిన్ షాలిని కొట్టింది కూడా 3 మాస్క్ వేసుకున్న వాళ్ళు. అంటే ఇప్పుడు మొత్తం 4 ముగ్గురులు అంటారా? 3 ముగ్గురు ఎలా అవుతారు? ముగ్గురే. అది కాదండి, మొత్తం 4 ముగ్గురులు అనుకున్నాం కదా, వాళ్ళు ఒక్కళ్ళైనా? అదిగో మళ్ళీ అశోక్ కుమార్, 3 ముగ్గురు 4 అన్నప్పుడు ఒకళ్ళు ఎలా అవుతారు? ఇది చాలా కాంప్లికేటెడ్గా ఉంది, అర్థమైనట్లే ఉంటుంది కానీ కావట్లేదు సార్. లంచ్ తర్వాత మాట్లాడుకుందాం సార్. ఎందుకు? లంచ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లంచ్ చేస్తూనే మాట్లాడుకుందాం. వీరయ్య సార్, లంచ్ తెచ్చేయమా. 3 ముగ్గురికే కదా. ఏమన్నా? అదే 3 ముగ్గురికి కలిపి తీసుకురావాలా అని. మళ్ళీ 3 ముగ్గురు. సంథింగ్ ఇస్ ఫిషీ. ఇంతసేపు ఏం మాట్లాడుతున్నాడ్రా? వాడు ఎగ్జామ్లో రాసినంత చెప్తున్నాడు, దానికి ఇంతసేపు పట్టదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ ఫిజిక్స్ ఉంది కదా, అదో పెద్ద సైకోది. క్లాస్లో అందరి ముందు మార్కులు చెప్పిస్తూ వచ్చినట్టు తిడుతుంది. పోనీ క్లాస్ బంక్ వేద్దామంటే పేపర్లు ఇంటికి పంపిస్తుంది. నీకు కొత్త కదా, ఇవన్నీ తెలియట్లే. పేపర్లు కానీ ఇంటికి వెళ్ళినాయి అంటే ఇంక అసలు స్టంట్ వేయడానికి కూడా కుదరదని చెప్పారు డాక్టర్లు. కేవలం ఆమె కోసం ఈ పేపర్లు దుబ్బేయటాలు ఇవన్నీ. ఇది నువ్వు సహృదయంతో అర్థం చేసుకుని ఈ విషయాన్ని ఎవరికి చెప్పకపోతే ఒక ముసలి ప్రాణం కాపాడిందని అవుతావు. ఆలోచించు. పేపర్లు జాగ్రత్త పెట్టు. తెలుసులేవా? రే అమ్మాయి, నిన్నే చూస్తోందిరా. చూసిందా? మరంతే, మనం చెప్పిన మ్యాటర్ ఏదైనా స్లోగా ఎక్కుద్ది. పేపర్లు
పోయినా ట్రాక్ చేయడానికి రెడీగా ఉండండి. అన్నీ వినిపిస్తున్నాయి, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, కూర్చోండి. ఓకే మేడం. వైష్ణవ్ మ్యామ్ మంచి బోణి, రారా. రాహుల్ ఇంకోడున్నాడు. ఏంటి నాది అయ్యి ఉండదులేండి. నీదే రా. నాది కాదండి. ఓమ్స్ లో గడియారం బొమ్మేసింది ఎవర్రా? అమ్మది నమ్మ జిరాక్సిస్ పెట్టింది. ఏంటి వస్తున్నాను మేడం. దా చూడు, రెండు అని అవ్వండిరా. ఐదుకు కాదు, 60కి. ఈ బొమ్మలేంట్రా? ఇది ఫిజిక్స్ పేపర్ డిస్కవరీ ఛానల్. ఈ కుక్క ఏంటి, పిచ్చుక ఏంటి? పిచ్చి కాదు మేడం, అది కాకి. క్రియేటివిటీ ఎలా పనికి మాలిని. అదవా పృథ్వీ మ్యామ్, అసలు నా పేపర్ లోపలికి వెళ్ళింది. 55. సారీ రాబా, ఇంకో ఐదు తెచ్చుకుంటే మన ముగ్గురు పేపర్లు మిస్ అయితే డౌట్ వస్తుందని. తెలుగు ఫిల్మ్ నగర్ చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అన్నొక్క